మనం వాష్ చేసుకొని పెట్టుకుందామండి. చక్కగా స్టవ్ మీద పెట్టేసుకుందాం. రెండు మూడు సార్లు వాష్ చేసుకుందామండి. ఈ రైస్లో మనం కొంచెం వాటర్ వేసి పెట్టుకుందాం పక్కనే. ఈ లోపల మనం పోపుకి సంబంధించినవన్నీ మనం ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మనం ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందామండి. రెండు స్పూన్లు ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కిందండి, ఉల్లిపాయలు వేసుకుందాం మనం. మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకున్నామండి. మన ఆయన లోపల చక్క మట్టి కొండల్లో వండి పెట్టాడండి మాకు చిన్నప్పుడు. చూసారు కదా మనకి ఇలా వేస్తే సరిపోతుంది. మనం ఇప్పుడు వాటర్ వేసేద్దామండి. మనం ఇప్పుడు చిన్న గ్లాస్తో రైస్ తీసుకున్నాం కదండి, ఈ గ్లాస్తో మనం రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటే చక్కగా మెత్తగా అవుతుందండి. స్పూన్ కారం వేసుకుందామండి. చక్కగా కారం కారంగా పుల్ల పుల్లగా బాగుంటుందండి. కదండి మనకి రైస్ వేసేద్దాం. ఇప్పుడు చూస్తారు కదండి మనం చక్కగా ఉడికించుకున్నాం మెత్తగా అయ్యేలాగా. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, వాము, కరివేపాకు మనం పోపు పెట్టుకున్నామండి. చూసారు కదా చిన్న గ్లాస్ అంతే ఇంత ఎక్కువగా అయిందో. ఇప్పుడు మనం చింతపండు పులుపు వేసుకుందామండి. ముందు వేసేస్తే అన్నం ఉడకదు కదా, అందుకని మనం ఉడికిన తర్వాత చింతపండు పులుపు
మనం రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకున్నామండి. ఇప్పుడు మనం కుసుకు పెట్టుకున్న చింతపండు వేసేసుకుందాం. ఇది ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనం పోపు పెట్టుకున్నామండి. చూసారు కదండి చక్కగా అలాగే అయింది కదా. మనం ఇప్పుడు దించేసి వేరొక బౌల్లోకి తీసుకొని మనం పోపు పెట్టేసుకున్నామండి. ఆయిల్ ఎక్కింది కదండి, మనం ఇప్పుడు పోపు దినుసులన్నీ వేసుకుందాం. వామ్మ కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. కరివేపాకు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి అండి, సారీ కరివేపాకు కాదు వెల్లుల్లిపాయ కాదండి, కరివేపాకును ఎండుమిర్చి వేసుకున్నాం. చూస్తారు కదా పోపు కూడా చక్కగా ఎగిపోయింది. మనం స్టవ్ కట్టేసి ఈ పోపుని మనం చూస్తారు కదండి ఎంతో బాగుంది, ఎంతో రుచికరమైన వామ్మ జావ తయారైపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.